సీఎం జగన్మోహన్ రెడ్డికి నవ సందేహాల పేరుతో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల మరో లేఖను రాశారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వినోదం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాబడి పెంచుకోకుండా, స్థిరాస్తుల కల్పన చేయకుండా సంక్షేమ పథకాల సాకు చూపి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా 5 ఏళ్లుగా అల్లాడిందని అన్నారు. కనీసం రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా ఆ మెరుగుకు ప్రజలు నోచుకోలేదని అన్నారు. ఇంతటి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం స్వతంత్ర భారతంలో మునుపెప్పుడూ కూడా లేదేమో అని విరుచుకుపడ్డారు షర్మిల. నిజంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు అడిగే ఈ సందేహాలను నివృత్తి చేయాలంటూ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. బ్రాండ్ ఇమేజ్ ని గంగలో కలిపి జనంపై ఓవైపు పన్నుల వాత, మరోవైపు అప్పుల మోత మోగిస్తున్నారని లేఖలో షర్మిల ధ్వజమెత్తారు. 12 లక్షల కోట్ల రుణాలతో అప్పుల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని అపకీర్తి పాలు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు షర్మిల. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2019 నుండి 20లో 31.32% ఉన్న ప్రజా రుణాలు 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 33.32% పెరగటం మీ చలువ కాదా అని నిలదీశారు. 2020 నవంబర్ నాటికే పరిమితిని మించి అప్పులు తెచ్చినప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కాక్తో పాటు క్రిసిల్ వంటి సంస్థలు కూడా హెచ్చరించిన పరిస్థితిని ఎందుకు చక్కదిద్దలేకపోయారని మండిపడ్డారు షర్మిల. కన్నీటితో పాటు ఆస్తి పన్ను 45% పెంచి చెత్తకు కూడా కొత్తగా పన్ను వేశారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా కూడా లేనట్టు పెట్రోల్ ఉత్పత్తులపై 70,000 కోట్లు అదనపు భారం మోపారని దుయ్యబట్టారు. ఇంకా ప్రజలు మిమ్మల్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలని ప్రశ్నించారు షర్మిల. ఆర్థిక అనిశ్చితి, క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఎక్కడా కూడా అప్పులు పెట్టిన పరిస్థితిని నెలకొందని అన్నారు. కొత్త అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ఉందని మండిపడ్డారు. పన్నేతర రాబడిని పెంచుకోకుండా కేవలం అప్పులపైనే ఆధారపడడం, కేంద్రం ఇచ్చిన నిధులనే దారి మళ్లించడం ఏ విధంగా గొప్ప పాలనో చెప్పగలరా అని షర్మిల నిలదీశారు. పంచాయతీ, మున్సిపల్ నిధులు 12,000 కోట్ల రూపాయలు దారి మళ్లించడం రాజ్యాంగం 73-74 సవరణల స్ఫూర్తికి విరుద్ధం కాదా అని షర్మిల దుయ్యబట్టారు. ఖజానాకు రావాల్సిన నిధుల్ని కార్పొరేషన్లకు మళ్లించి ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి అప్పులు తెచ్చి పుట్టబోయే పిల్లల నెత్తిన సైతం భారం మోపిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు క్షమించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 100,000 కోట్ల రూపాయల మేర దారి మళ్లించిన మిమ్మల్ని దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజలు ఎలా నమ్ముతారని మీరు అనుకుంటున్నారని షర్మిల క్వశ్చన్ చేస్తారు. ఈ నవ సందేహాలను తీర్చి ఆ తరువాతనే ఓట్లు అడగాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని షర్మిల డిమాండ్ చేశారు. అంతవరకు ప్రజలను ఓట్లు అడిగితే నైతిక హక్కు జగన్కు లేదని షర్మిల స్పష్టం చేశారు.